వెల్కమ్ టు ఆకేరు న్యూస్. తెలంగాణ రాష్ట్రంలోని రెండవ రాజధాని వరంగల్లో ఈ వరంగల్ నగరంలోని అసన్పర్తి మండలం కోమటిపల్లి గ్రామంలోని ఒక తండాలో ఆటలపై క్రీడలపై క్రీడాకారుల పట్ల మక్కువగున్న ఇద్దరు వ్యక్తులు ఈ క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని స్పోర్ట్స్ బాక్స్గా నామకరణం చేసి ఒక మంచి క్రికెట్ క్రీడా మైదానాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. వారు మనతో ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్కారం. ఏదైతే స్పోర్ట్స్ బాక్స్ని తయారు చేయడానికి ఎలాంటి ఈ క్రియేటివిటీ ఆలోచన ఎలా వచ్చింది? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆకేరు వ్యూయర్స్ అందరికి నమస్కారం. నేను యాక్చువల్గా మహీంద్రా అండ్ మహీంద్రాలో వర్క్ చేసేవాడిని. స్లోగా ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నా సరే, ఎప్పుడైనా మన సొంత వ్యాపారం అనేది ఒకటి ఉండాలి అన్న ఒక దోహదంతో నేను సొంతగా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒకటి స్టార్ట్ చేశాము. చాలామంది పిల్లలు క్రికెట్ కిట్స్ అన్నీ వేసుకుని రోజు సాయంకాలం ప్రొద్దున ఎప్పుడు చూడు క్రికెట్ గురించి వస్తున్నారు, ఇదేంటి ఇంతమంది క్రికెట్కి వస్తున్నారు అనే ఆలోచనతో ఒకసారి సరే వాళ్ళతో ట్రావెల్ చేద్దామని చూస్తే అక్కడ దగ్గర దగ్గర ఒక 10 క్రికెట్ గ్రౌండ్స్ ఉన్నాయి. అంటే ఈ క్రికెట్ గ్రౌండ్ మీద ఇంతమందికి ఆసక్తి ఉందా? మరి నేను పుట్టి పెరిగింది ఏమో వరంగల్లా, మరి హైదరాబాద్ తర్వాత వరంగలే పెద్ద సిటీ, మరి మన దగ్గర ఎన్ని గ్రౌండ్స్ ఉన్నాయని అప్పుడు ఆలోచన చేస్తే మన దగ్గర ఒక్క గ్రౌండ్ కూడా లేదు. సో అక్కడ మొదలైన ఆలోచన, సరే నేను ఒక్కడినైతే ఇంత పెద్ద బిజినెస్ చేయలేను, సరే నాతో ఎవరన్నా మంచి నా ఆలోచనకు తగ్గట్టు ఉన్న పార్ట్నర్ ఎవరన్నా దొరుకుతారేమో అని చూస్తే మనోజ్ కుమార్ అప్పుడే పరిచయం అయ్యాడు. సో మనోజ్ కుమార్ నేను ఇద్దరం కలిసి మా ఇద్దరి మైండ్ ఒకటే ఆలోచన చేసేసరికి సరే ఇక చేద్దామని చెప్పేసి మనం ల్యాండ్ అక్విజిషన్కి తిరగడం జరిగింది. కానీ ల్యాండ్ అక్విజిషన్ కూడా చాలా అడ్వాంటేజెస్ చూసుకోవాలి, ఎందుకంటే మన సిటీకి దగ్గరలో ఉండే ల్యాండ్ అయితేనే పిల్లలకి అప్రోచ్ ఈజీగా ఉంటుంది అన్న ఆలోచనతో అప్పుడు మనం వేట మొదలు పెడితే సిటీకి అత్యంత సమీపంలో మన వడ్డేపల్లి చర్చ్ నుంచి 3 కిలోమీటర్ల డిస్టెన్స్లో మనకు ఒక ల్యాండ్ దొరికింది. సో ఆ ల్యాండ్లో అతి విశాలమైన 3.5 నుంచి 4 ఎకరాల మధ్యలో మనకు ల్యాండ్ మన అక్విజిషన్ చేసుకొని మనం గ్రౌండ్ ప్రారంభించడం జరిగింది. ఈ గ్రౌండ్ ప్రారంభించాలంటే ఫస్ట్ మేము ఏదో అనుకున్నాం, కానీ ఇది చాలా పెద్ద కసరత్తు, ఇది చాలా పెద్ద ఎక్సర్సైజ్. ఇది మేము దీనికి గడ్డిని తీసుకురావడానికి ఫ్రిస్కో గ్రాస్ అనేది వాడాం మేము ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ చాలా గ్రౌండ్స్ ఉన్నాయి ఇప్పటి వరకు కూడా, కాకపోతే అన్నీ ఏవి కూడా అవుట్ఫీల్డ్లో గ్రాస్ ఉన్న గ్రౌండ్స్ ఏవీ లేవు. సో మనం చేస్తే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తోటి అవుట్ఫీల్డ్ ఫుల్ గ్రాస్ తోటి ఉండాలన్న ఒక సదుద్దేశంతో మనం దీన్ని ముంగట తీసుకురావడం జరిగింది. పిల్లల్ని మీరు చూసిన పరిస్థితులను చూసా, లేకపోతే ఇట్లాంటి ఉల్లాసాన్ని కలిగించాలి అని మీకు ఆసక్తి కలగడానికి ప్రధానం అంటే ఎవరో ఒకరు ఒక మోడల్ రోల్ మోడల్ లాగానో, లేకపోతే మైదానాన్ని చూసి ఇట్లాంటిది ఉంటే బాగుంటుంది అనో, ఇట్లా ఎట్లా వచ్చింది ఈ ఆలోచన మీ ఇద్దరికి రావడానికి కారణం? చిన్నప్పటి నుండి ఉన్న ఫ్రెండ్స్లో ఒక ఆయన క్రికెట్ అంటే అమితమైన ప్రేమ, ఆయన ఆడే ఆటకి వాళ్ళ కంపెనీ వాళ్ళు చాలా పెద్ద హోర్డింగ్ సోమాజీగూడలో కూడా పెట్టారు. సో అప్పుడు మైండ్లో అంటే సబ్ కాన్షియస్లో ఉండిపోయింది, అరే క్రీడా అంటే ఒక కంపెనీ కూడా ఇంత పెద్ద గుర్తింపు చేసి ఇంత పెద్ద హోర్డింగ్ పెడుతుందా, సరే అటువంటి అప్పుడు మనం మైదానమే పెడితే మనకెంత కీర్తి వస్తుంది, సరే కీర్తిని పక్కన పెడితే పిల్లలకు మాత్రం ఏదన్నా ఒకటి మనం చేయాలి, మన యువతకి నేను పుట్టిన గడ్డకు ఏదో ఒకటి చేయాలి అదే ఉద్దేశంతో ఈ మైదానాన్ని. ఎవరు సార్ ఆ క్రీడాకారుడు ఎవరు చెప్పండి? ఆయన నా సహమిత్రుడు భాను ప్రకాష్ కందుల అని. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్? ఇదంతా ఉన్నారు కదా ఫస్ట్ ఈవెంట్ పోలీస్తో చేశారు ఇక్కడ, ఎట్లా ఉంది మీ ఫీలింగ్ చెప్పండి సార్? అయితే ఇంత పెద్దది చేసినప్పుడు మనం దాని ఓపెనింగ్ కూడా కొంచెం గ్రాండ్గానే చేయాలి, ఎందుకంటే ఇంకా వరంగల్ ప్రజలకు ఈ కల్చర్ తెలియదు. మనం ఇంటర్నేషనల్ లెవెల్గా మనం ఎదగాలంటే మనం కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఏ బాల్ వాడతారో ఏ బ్యాట్ వాడతారో అటువంటిది ఆడితేనే మనకు కూడా ముందుకు పోతాయని ఉద్దేశంతో మనం కూడా దాన్ని ఇనాగరేషన్ రోజు ఒక ప్రముఖ వ్యక్తులతో ఎవరితోనైనా చేపిస్తే కొంచెం మీడియా ద్వారా కానీ అందరికీ రీచ్ అవుతాను ఉద్దేశంతో ఆరు రమేష్ గారి చేతుల మీదుగా మనం దాన్ని ఇనాగరేషన్ చేయడం జరిగింది. అదే రోజు అనుకోకుండా పిఎస్ క్యాడరు దగ్గర దగ్గర ఒక 8 మంది మన గ్రౌండ్కి విచ్చేసి మీ గ్రౌండ్ చాలా బాగుంది, మీ గ్రౌండ్లో మేము ఆవులు క్రికెట్ ఆడుకుంటారు అని చెప్పేసి వాళ్ళు ఆడటం జరిగింది. ఆడిన తర్వాత కూడా వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ దానికి అంతులు లేవు. ఇంకా అదే కాకుండా మన వరంగల్ సిపి తరుణ్ జోషి గారు కూడా వచ్చి ఆయన కూడా బ్యాట్ పట్టుకొని కొంచెంసేపు ఆడటం జరిగింది. ఇక్కడ ఆడాలనుకున్న క్రీడాకారులకు కానీ లేకపోతే రిఫ్రెష్మెంట్ కోసం వచ్చే క్రీడాకారులకు కానీ మీరు ఏం చెప్తారు? గ్రేస్ బాల్తో ఆడే కల్చర్ ఇక్కడ లేదు, కాబట్టి మీరు ఒకవేళ వస్తే ఒక డాక్టరు ఏ విధంగా నీలం రంగు బట్టలు వేసుకొని ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తాడో ఎందుకు అంటే నాకు ఏకాగ్రత కలగడానికి అటువంటి బట్టలు వేసుకొని పోతాడు. మీరు కూడా క్రీడా మైదానికి వచ్చినప్పుడు మీరు కూడా ప్రాపర్గా జెర్సీ
ప్యాంటు, షూస్, ట్రాక్ ప్యాంట్ లాంటిది అది వేసుకొని వస్తే మీకు కూడా ఆ క్రీడ ఆడేంతసేపు కూడా మీరు అందులో నిమగ్నలు అయిపోతారు. దాని తర్వాత మనం ఇక్కడ వచ్చే వాళ్ళకి ఏదో గ్రౌండ్ ఒక్కటే చేసి ఇవ్వటం కాకుండా మనం కూడా వాళ్ళకి అటు వాళ్ళకి కావాల్సిన వసతులన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం. ప్లేయర్స్ కూర్చోవడానికి డగ్అవుట్, వాళ్ళకు వాష్రూమ్స్, హీ అండ్ షీ వాష్రూమ్స్ ఇచ్చాము, డ్రెస్సింగ్ చేంజ్ రూమ్ ఇచ్చాము. సో అన్ని వసతులతో సహా మనం వరంగల్లో వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. చాలా విషయాలు చెప్పారు సార్, మీరు చెప్పండి సార్ ఇక్కడ ఉన్న పిచ్చుకు సంబంధించి ఎట్లా పిచ్చుని ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, మీ ఇద్దరు ఏ విధంగా దీన్ని ఏర్పాటు చేయడానికి ఎంత కష్టపడ్డారు, క్రీడాకారులకు కానీ లేకపోతే ఆటలు ఆడుకుంటే వాళ్ళ కానీ మానసిక ఉల్లాసం కోసం వచ్చే వాళ్ళకి కానీ ఏం చెప్తారు? ఇక్కడ మనం పిచ్ వచ్చేసి 22 yards కూడా మనం 3 feet డీప్ తవ్వడం జరిగిందండి. దాంట్లో 20 mm కంకర కానీ 40 mm కానీ పెద్ద పెద్ద బండరాలు, ఇసుక, చెక్క పొట్టు ఇదంతా కలిపి కూడా మళ్ళా ఇదంతా ప్యూర్ బ్లాక్ సాయిల్ వేసి రోలింగ్ చేసి వైబ్రేటర్ రోలర్ తోటి హెవీ మెషిన్స్ తోటి చేసి చేయడం జరిగిందండి. అంతేకాకుండా ప్రతి మ్యాచ్ బై మ్యాచ్ మన గ్రౌండ్స్ మెన్ దీన్ని రోల్ చేస్తుంటాడు. అవసరమైతే హాఫ్ ఆఫ్ ది ఇన్నింగ్స్ కూడా రోల్ చేయడం జరుగుతుంది. తయారు చేయడానికి ఎవరికైనా కానీ క్రికెట్ పిచ్ అనగానే గ్రౌండ్ మైదానం అనగానే కొన్ని నిబంధనలు ఉంటాయి కదా, ఈ నిబంధనల ప్రకారం ఉండాలి. ఒక స్పోర్ట్స్ మెన్ అయితే అట్లా ఆలోచిస్తారు, లేకపోతే స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించిన వాళ్ళు కూడా కొన్ని ఆ మెజర్మెంట్స్ తోటి చేస్తారు. మీరు అట్లా ఉందా, మీ పిచ్ అట్లా ఉందా, ఎట్లా తయారు? డెఫినెట్గా అదే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి ఉందండి. మనం ఇందులో మీకు కనపడుతుంది ఒకటే, కానీ యాక్చువల్లీ ఇందులో 3 pitches ఉన్నాయండి. 3 pitches ఉన్నాయి. ఇది యూజ్ ఒక 1 week ఆఫ్ యూసేజ్ అయిన తర్వాత ఇది ఖరాబ్ అవుతుంది, కాబట్టి మనం నెక్స్ట్ ఈ పిచ్ రోలింగ్ చేసి ఇది యూజ్ చేస్తాం. సో అందరిలాగే మన దాకా తక్కువ పిచ్లోనే 3 pitches మన దగ్గర ఉన్నాయి. సో ఇవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎవరన్నా ఎక్స్పర్ట్ తీసుకొచ్చి ఏమైనా చూపించారా అట్లా ఇట్లా ఉండాలి అని చెప్పేసి ఏమైనా మీకు గైడెన్స్ కానీ ఎవరైనా ఇచ్చారా? ఒకటండి, ఇది మనం ప్రిపరేషన్ చేసింది కూడా ఫార్మర్ క్రికెట్ అసోసియేషన్లో వర్క్ చేసిన వాళ్ళు, ప్లస్ రంజీ ప్లేయర్స్ మన గ్రౌండ్ ప్రిపేర్ చేసి ఇచ్చింది కూడా వాళ్ళే. వాళ్ళ సూచనల ప్రకారమే జరిగింది. చెన్నై సెలెక్టర్ కానీ వీళ్ళందరూ వాళ్ళంతా చూసి ప్రతి బిట్ బై బిట్ అబ్జర్వ్ చేస్తూ ప్రతిదీ వాళ్ళకు రిపోర్టింగ్ ఇస్తూ ప్రాపర్గా దగ్గరుండి చేయించుకోవడం జరిగింది. ఈ గ్రాస్ ను డెవలప్ చేయాలనే ఆలోచన ఎట్లా వచ్చింది, ఎవరు సూచన మేరకు చేస్తారు? ఈ గ్రాస్ అంటే మన దగ్గర ఉన్నాయండి, గ్రౌండ్స్ ఉన్నాయి. కాకపోతే ఈ టర్ఫ్, నేచురల్ టర్ఫ్ ఒకటి పిచ్ వైజ్ ఉన్నది, కానీ అవుట్ఫీల్డ్ గ్రీన్ అయితే మన దగ్గర లేదు. హైదరాబాద్ లో చాలా ఉన్నాయి, కానీ మన పిల్లలందరూ వరంగల్ నుంచి అక్కడికి వెళ్ళి ఆడొస్తున్నారు తప్ప ఇక్కడ లేదు ఫెసిలిటీ. నాట్ ఈవెన్ ఆర్ట్స్ కాలేజ్ గవర్నమెంట్ గ్రౌండ్స్ లో లేవు. ఈవెన్ సిద్దిపేటలో ఉంది గవర్నమెంట్ స్టేడియం, మిల్లి స్టేడియం ఉంది, సిద్దిపేటలో ఉంది, కానీ మన వరంగల్కి లేదు. సో ఆ ఆలోచనతో డెఫినెట్గా మన దగ్గర చేయాలి ఇది అన్నట్టు ఆలోచనతో నేను ఈ అన్నయ్య కలిసి ఇది స్టార్ట్ చేయడం జరిగింది. మళ్ళీ ఇది ఇప్పుడు ఇంత రెడ్ హాట్ సమ్మర్లో కూడా మీకు ఇంత గ్రీన్ కనిపిస్తుంది అంటే అర్థం చేసుకోండి. ఇమాజిన్ చలికాలంలో ఆలోచించండి ఇంత గ్రీన్ ఉంటుంది. సో మీ ఎన్ని సీజన్ యూ కమ్ ఇయర్ ఇంతే గ్రీన్ ఉంటుంది. ఒక ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలే చేయలేని పరిస్థితి మీరు చేశారు, క్రీడాకారులకు ఒక మంచి మైదానాన్ని ఇచ్చారు. ఇట్లాంటి ఈ ఆలోచన రావడానికి మీ మిత్రుడు చెప్పినట్టుగా మీరిద్దరు షేర్ చేసుకున్నప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు? అసలు ఏది చేసినా అందరిలాగా చేయకూడదు అనేది ఒక ఆలోచన. మన దగ్గర గ్రౌండ్స్ లేవు. మేము ఐటీఐలో వర్క్ చేసినప్పుడు కూడా మా ఫ్రెండ్స్ కలీగ్స్ తోటి కూడా అక్కడ స్టేడియంస్లకు పోయి ఆడేది. సో అక్కడ ఉండక తప్ప మన దగ్గర లేదని ఆల్వేస్ ఎప్పుడు ఆలోచన ఉండే, జాబ్ చేస్తున్నంత కాలం ఈ ఆలోచన ఉండే. సో మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏదైనా చేయాలి. కరోనా టైంలో ఫిజికల్ యాక్టివిటీకి పిల్లలు దూరం అవుతున్నారు, ఫోన్లకు అతక్కపోయినారు, అట్లీస్ట్ పిల్లల్ని ఫోన్ల నుంచి దూరం చేయాలన్న ఆలోచనతో కూడా మేము ముందుకెళ్ళాం. సహజంగా ఏంటంటే ఒక ల్యాండ్ ఇన్వెస్ట్ చేసి ఇంత డబ్బు ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, దీనికంటే భిన్నంగా ఒక ల్యాండ్ మీకు చేయాలనుకుంటే డెవలప్ చేయాలంటే చాలా డబ్బులు వస్తాయి మనకు, రిటర్న్స్ వస్తాయి మళ్ళా. మరి మీరు అట్లాంటిది ఏం లేదుగా, పిచ్ నుంచి వెళ్ళి మీరు ఒక క్రీడాకారులుగా మీరు మైదానాన్ని ఇచ్చి చాలా మందికి ఆరోగ్యాన్ని పంచే ఒక దృక్పథంతో చేసినట్టుగా అనిపిస్తూ ఉన్నారు, నిజంగా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అది మాది, ఇది ఓన్ ల్యాండ్ కూడా కాదండి, మా లీజ్డ్ ల్యాండ్. ఇది ఇవే డబ్బులు నేను ఇంకా వేరే మీరు అన్నట్టు ఎక్కడ పెట్టుకున్నా నాకు అంతకన్నా చాలా డబ్బులు రెట్టింపులు వస్తాయి. కానీ ఈ స్పోర్ట్స్ పరంగా మనం ఏం చేయాలి, మన పిల్లలకి వరంగల్ ప్రజలకు ఏం కలిగియాలనే ఆలోచనతో నాకు ఇదే ఇంతే మనీ అమౌంట్ పెట్టుకుంటే నేను చాలా చేసుకోవచ్చు, చాలా బిజినెస్లు చేయవచ్చు. అండ్ ఇంత తక్కువ లాభం ఆశించుకొని నేను పిల్లల గురించి చేస్తుంది కూడా అదే, స్పోర్టింగ్ స్పిరిట్ పిల్లల్ని పెంచాలి, మానసిక ఆనందం పెంచాలి.
పిల్లలు మంచిగా రాణించాలనే ఉద్దేశమే తప్ప అంతకు మించి లాభాలు ఏమి ఆశించకుండా చేయడం జరుగుతుందండి. ఈ క్రికెట్ గ్రౌండ్ పెట్టాలన్న ఆలోచన మాది ఎన్నో సంవత్సరాల నుంచో లేకపోతే అది జరిగింది కాదండి, ఇది ఓవర్ నైట్ జరిగింది. కాకపోతే ఓవర్ నైట్ జరగడానికి కారణం మా సబ్ కాన్షియస్లో ఇప్పటి నుంచో ఉండొచ్చు. నేను మనోజ్కి కలిసిన తర్వాత అర్ధరాత్రి 1 గంటకు మేము ఇద్దరం హైదరాబాద్లో మన అజీజ్ నగర్లో ఉన్న ఎస్సీజీ క్రికెట్ గ్రౌండ్కి తీసుకెళ్ళి, మనోజ్ ఇట్లా గ్రౌండ్ ఉంది, ఇది ఇలా ఉంటుంది, మనం వరంగల్లో కూడా మన పిల్లలకు మనం అందించాలి అని చెప్పగానే రాత్రి 1 గంటకు ఎప్పుడైతే నేను మా ఆయనతో చెప్పానో ఇమీడియట్ నెక్స్ట్ డే ఆయన దాని మీద మొత్తం అనాలిసిస్ చేసి అన్న హైదరాబాద్లో సుమారు 130 గ్రౌండ్స్ ఉన్నాయి, 130 గ్రౌండ్స్లో 75-76 గ్రౌండ్స్ ఆన్లైన్ రిజిస్టర్డ్, మిగతా గ్రౌండ్స్ వచ్చేసి ఫోన్లో బుక్ చేసుకోవచ్చు, అదే 70 గ్రౌండ్లు మాత్రం నువ్వు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఇన్ని గ్రౌండ్స్ ఉన్నాయి అంటే మనం ఎట్టి పరిస్థితుల్లో మనం ఇది మన వరంగల్లో మన వరంగల్ పిల్లలకి ప్రజలకి అన్ని వర్గాలకు మనం ఇది అందించాలా అనేది మా ఇద్దరికి, అంటే ఒక్క నైట్ నేను చూపించటం, ద నెక్స్ట్ డే ఆయన దాన్ని ఇంకా ఇంప్రవైజ్ చేయటం, దాని తర్వాత మా తల్లిదండ్రులు కూడా మాకు అంతే సహకారంగా, సరే ఎంతోమంది ఎన్నో తప్పుదారులు పడుతున్నారు ఇప్పుడు యువత అంతా, మనం ఏదో బార్లు వైన్స్ ఇవన్నీ పెట్టడం కాదు, మనం పెట్టేదే వాళ్ళకి ఆరోగ్యం ఇవ్వాలి మనం. సో అని చెప్పేసి వాళ్ళు కూడా సరే డబ్బులకు మీరేం వెనకడకండి ముందుకు పోండి, మీకు ఇంత మంచి ఆలోచన వచ్చినప్పుడు మంచి ఆలోచన మేము కూడా మీకు సపోర్ట్ చేసి సహకారం చేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా ముందుకు వచ్చిండ్రు. ఇవాళ మాకు కల సహకారం అయింది. ఇంత మంచి గ్రౌండ్ ఉందని తెలియాలంటే ఇప్పుడు మేము ఉన్నదే ఇద్దరం ఇక్కడ, మాకు ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళం కాదు, అయినా కానీ ఇప్పుడు మనం ట్రెడిషనల్ మార్కెటింగ్ చేయకుండా సోషల్ మీడియా మార్కెటింగ్ మీద మేము ఎక్కువ డిపెండ్ అవుతున్నాము. మాది ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, మాది ఇన్స్టాగ్రామ్లో _sport_box_ అనుకుండ అని, రేపు ఫేస్బుక్ పేజ్ వస్తుంది, అన్ని ఆల్మోస్ట్ అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, మీలాంటి యూట్యూబ్ ఛానల్స్ కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి మమ్మల్ని మా దగ్గరికి మీరు వచ్చి ఇంత మహత్ కార్యం చేస్తున్నారు కాబట్టి మీ అందరి సహకారంతో ముందుకే పోదాం అనుకుంటున్నాం మేము. ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి అందించాలన్న ఒక సత్సంకల్పంతో వీరిద్దరు చేసిన ఈ ఏదైతే ప్రయోగం ఉందో నిజంగా ప్రతి ఒక్కరు ఇది ఉపయోగపడాలని కోరుకుందాం. ఆకేరు న్యూస్ కూడా వీరి యొక్క ఐడియాను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ముందుకు సాగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఐడియాలతోటి కొత్త ఐడియాలతోటి ప్రజల్ని చైతన్యవంతులు చేయడం కానీ ప్రజల్ని ఆరోగ్యవంతులు చేయడం కానీ ప్రజల్ని ఒక ఫిట్నెస్ తోటి భావి భారత దేశాన్ని నిర్మించే దిశగా ముందుకు సాగాలని చెప్పి కోరుకుందాం. ప్రప్రథమంగా ఆకేరు న్యూస్ ఛానల్ వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, ఈ ఛానల్ చూసి ఎవరైనా ఆడాలనుకున్నా లేదు మమ్మల్ని రీచ్ కావాలనుకున్నా వాళ్ళ ద్వారా వచ్చినందుకు వాళ్లకు మా సైడ్ నుండి 100% ఒక కన్సెషన్ ఆఫర్ లాంటిది లేదా ఒక ఇంట్రడక్టరీ ఆఫర్ లాంటిది ఇస్తూ మేము వాళ్ళకి వెల్కమ్ చేస్తాం. సో ఫర్ బుకింగ్స్ మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్లు 7794894030. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, 7794894030. ఇంకొక నెంబర్ కూడా ఉందండి, 8341694030. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, 8341694030. ఈ వీడియో చూసిన వాళ్ళు కంపల్సరిగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వినూత్నమైన ఎవరైనా చేసిన ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా మీ అందరికీ మెసేజ్ రూపంగా నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి.